హమాస్ ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో హమాస్ బాంబులు ప్రయోగించే ప్రాంతాలపై తమ యుద్ద విమానాలు దాడి చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది మిత్రదేశమైన అమెరికా దాడులపై సంయమనం పాటించాలని పిలుపునిచ్చిన ఆ మాటలను పెడచెవిన పెట్టిన ఇజ్రాయిల్ సుమారు పది లక్షల మందికి పైగా శరణార్థులు ఆశ్రయం పొందుతున్న రఫాపై దాడులకు ప్రణాళికలు రచిస్తోంది హమాస్ మిలిటెంట్లు రఫాలో ఉన్నారని ఆరోపించిన ఇజ్రాయిల్ డజన్ల కొద్ది యుద్ద ట్యాంకులను సాయుధ దళాలను రఫా సరిహద్దు మోహరించింది దాడి చేస్తే గాజాలో మానవతా పరిస్థితులపై ప్రాంతీయ శాంతి భద్రతలపై విపత్కర పరిణామాలు కలిగిస్తుందని ఇజ్రాయెల్ను ఈజిప్టు హెచ్చరించింది